సాధ్వేలో టీడీపీ అభ్యర్థి డాక్టర్ రాజశేఖర్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. అధినేత చంద్రబాబు నాయుడుపై నిన్న వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. సభ్య సమాజం తలదించుకునేలా మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైశాచిక ఆనందం పొందుతున్నారన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు, ఇసుక కొరత, రోడ్ల గుంతలమయం, వరద బీభత్సం లాంటి ఎన్నో సమస్యలపై చర్చించకుండా వ్యక్తిగతంగా దూషించడం దుర్మార్గమన్నారు. రాబోయే రోజుల్లో వైసీపీ ప్రభుత్వ పతనానికి ఇదే నాంది అని అన్నారు. రాష్ట ప్రజలు ఆలోచించి విజ్ఞతతో ఎవరిని ఎన్నుకోవాలో అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గోపవరం ఉపాధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి, తెలుగు యువత ఉపాధ్యక్షుడు జహంగీర్ బాషా, బద్వేలు, అట్లూరు మండల అధ్యక్షులు రవికుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైసీపీ శాసనసభలు ప్రవర్తించిన తీరు అత్యంత దుర్మార్గకరమైన ఉంది. సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. ప్రతి ఒక్కరూ కూడా తీవ్రంగా ఖండించాల్సిన విషయంలా ఉంది. ఎప్పటికైనా మన ఆంధ్రప్రదేశ్ తెలుగువారే మరి ఆత్మగౌరవ ప్రకారమైనా కానీ, మన యొక్క నాగరికత ప్రకారమైనా కానీ, ఏ రోజు కూడా ఇంట్లో ఉన్న ఆడపడుచుల గురించి మాట్లాడడం అనేది మన సభ్యత కాదు. ఈరోజు శాసనసభ్యులు ఆ విధంగా మాట్లాడుతుంటే వైసీపీ నాయకత్వమైన జగన్మోహన్ రెడ్డి గారు ఒక పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. ఏ రోజు కూడా కంటతడి పెట్టిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 40 ఏళ్ళ తన రాజకీయ జీవితంలో ఈరోజు కంటతడి పెట్టారంటే ఆయన మానసికంగా క్షోభకు గురి చేసి ఆయన ఒక రకంగా కుసింపచేయాలనే ఒక దుర్బుద్ధితో ఈరోజు వైసీపీ శాసనసభ్యులు చేసిన ఒక పన్నాగంగా మేము భావిస్తున్నాము. దీన్ని తీవ్రంగా, అతి తీవ్రంగా ఖండిస్తున్నాము. మరి ఎన్టీ రామారావు గారి మరి తెలుగుదేశం పార్టీ దైవంగా భావించే ఎన్టీ రామారావు గారి మంత్రికైన భువనేశ్వర్ గారి మీద అవాకులు చవాకులు మాట్లాడటం అనేది చాలా దుర్మార్గమైన విషయం. మరొకసారి మేము చెప్పేది ఏంటంటే 75% మంది శాసనసభ్యులు ఈరోజు అలాంటి మరి కుయుక్తులతో ఉన్నవారున్నారు. మిగతా 25% మంది పెద్దవారు ఉన్నారు. ఈరోజు వాళ్ళు ఏమీ మాట్లాడటం లేదు, కళ్ళు మూసుకొని ధృతరాష్ట్రులుగా ఉన్నారు. ఇది చాలా ఘోరమైన విషయము. ఇది సమాజానికి మంచిది కాదు. ఇప్పటికైనా ఆ పార్టీలో ఉండే పెద్దలు నోరు తెరిచి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాల్సింది కాకుండా ఈ సందర్భంగా మేము వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నాము. కానీ ప్రతి పసుపు సైనికుడు, తెలుగుదేశం వారు ఇదంతా కూడా గుర్తుపెట్టుకుంటారు. రాబోయే రోజుల్లో మీరు అంతకంత కూడా వడ్డీ చెల్లించాలని మీరు సిద్ధంగా ఉన్నామని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాము.